వారికి కూడా మీ అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం మన చేతికి వచ్చినప్పటికీ వ్యవసాయం తీసుకుంటే ఈ దేశంలో మైనస్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది. మైనస్ గ్రోత్ అంటే నేషనల్ యావరేజ్ గ్రోత్కి లేకుండా ఆ స్థాయి పడిపోయి మైనస్ గ్రోత్లోకి వెళ్ళింది. ఈవేళ ఈ 4.5 సంవత్సరాలు వ్యవసాయానికి మనం ఇచ్చినటువంటి సపోర్ట్ వలన 5.56% రాష్ట్రంలో వ్యవసాయం తాలూగా ఇది స్థితి పెరిగింది. ఇది దేశంలో దేశ ప్రభుత్వం వేసినటువంటి లెక్కలు ఇవి. అలాగే జిఎస్డిపి అంటారు, ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటారు. ఆ ప్రొడక్షన్లో తీసుకుంటే దేశంలో 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 16వ ర్యాంకు, అంటే 29 రాష్ట్రాలు కలిగినటువంటి దేశంలో 16వ ర్యాంక్లో మన రాష్ట్రం ఉంటే, ఈవేళ 19 నుంచి 23 వరకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ పాలన వలన 4వ ర్యాంకులోకి వచ్చింది. అంటే మనకంటే 25 రాష్ట్రాలు వెనక్కి నెట్టి మనం ముందుకు వచ్చాం. ఆయన చెప్తూ ఉంటాడు, నిన్న మొన్న ఎక్కడో దిగిపోయి పొలంలో దిగిపోయి వర్షం పడింది పొలం పోయింది అని ఆయన బాధపడిపోతున్నాడు చంద్రబాబు. ఏమిటి బాధపడిపోతే, నువ్వు యాక్షన్ చేసినందువల్ల రైతులకు ఏమైనా ప్రయోజనం వచ్చిందా? నువ్వు కన్నీరు కాచినందువల్ల నువ్వు పరిపాలన ఉన్నప్పుడు ప్రయోజనం వచ్చిందా? ఈ పరిపాలన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రయోజనాలు మీ కళ్ళెదురుగా కనిపించడం లేదా? ఏదైతే మీకు ఎన్నికలనాడు ప్రామిస్ చేసినటువంటి మొత్తం పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయం మొత్తం 5 సంవత్సరాలు కూడా మీకు అందించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా మీకు మనవి చేస్తుంది. మీ గ్రామంలోనే ఒక అగ్రికల్చర్ అధికారిని పెట్టి మీకు కావాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు, మీకు కావాల్సినటువంటి సలహాలు ఎప్పటికప్పుడు అందించేటువంటి ఏర్పాటు చేస్తూ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ధరలు పెరిగిపోతే పండినటువంటి పంట గిట్టుబాటు ధర ఇచ్చేటట్టుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రేట్ని నిలబెట్టి మధ్యవర్తులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ మన కళ్ళెదురు కనిపించినవి కదా. ఒకవేళ పంట పోతే అదే సంవత్సరంలో నష్టపరిహారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కదా ఇది. చంద్రబాబు ఈనాడు మళ్ళీ చెప్తున్నాడు, నాకు అధికారం ఇస్తే, నీకు అధికారం ఇస్తే ఇంతకుముందు ఏం చేసావు? దేశంలో 17వ ర్యాంక్కి వెళ్ళిపోలేదా? విత్తనాలు కొనుక్కోవడానికి దిక్కులేని పరిస్థితి రాలేదా? ఎరువులు అందనటువంటి పరిస్థితి రాలేదా? ఏమిటి ఇప్పుడు మళ్ళీ నీకు అధికారం ఇస్తే కొత్తదనం చూపిస్తావు? నువ్వు అధికారం పూర్వం చేయనటువంటి వాడువా? నీ అధికారం 14 సంవత్సరాలు రాష్ట్రంలో 3 దఫాలు చేసావు.